ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రేమైన శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. ఇప్పుడు పాస్టర్ రెవరెండ్ కే సోలమన్ అయ్య గారు దైవ వర్తమానమును అందిస్తారు. దానికి ముందుగా మనం ఒక మధుర గీతాన్ని విందాం. Thank you.
ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. శాంతి టీవీ ప్రేక్షకులకు దైవాలోచన అనే ఈ మా టీవీ కార్యక్రమ స్పాన్సర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దైవ సందేశాన్ని ప్రారంభం నుండి ఆఖరి వరకు శ్రద్ధతో వినాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దైవ మర్మాలు, దైవ ఆలోచనలు, దైవ సత్యాలు బాగా తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఆ సత్యాలు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాయి. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం బాలాయపల్లి అనే ఒక రైల్వే కోడూరు దగ్గర ఒక లెప్రసీ కాలనీకి సువార్త గూడికి పిలిస్తే వెళ్ళాను. నేను నాతో కూడా ఒక బ్రదర్ వెళ్ళాం. అది కుష్ఠరోగుల కాలనీ. అందరూ కుష్ఠరోగులే. కొందరు జబ్బు నయమై మొండి చేతులతో ఉన్నవాళ్ళు, కొందరైతే కొందరు కట్లు కట్టుకుని ట్రీట్మెంట్ పొందుకుంటున్నారు. వాళ్ళకి ఫారినర్స్ పెద్ద మందిరం కట్టించారు. సంవత్సరం సంవత్సరం వాళ్ళు అక్కడ కూడికలు జరుపుకునేవాళ్ళు. మన గ్రామాలకు వస్తూ మీరు కూడా ఇప్పుడు కూడా వస్తుంటాడు. ఒక జనార్దన్ అనే ఒక వ్యక్తి పాటలు పాడుతుంటాడు. అతను ద్వారా ఇంకో కొంతమంది వచ్చి నన్ను పిలిస్తే అక్కడికి సువార్త కూడికలకు వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క లెప్రసీ కాలను అడుగుపెట్టినప్పటి నుంచి ఒక విధమైనటువంటి ఆ బాధ నా హృదయమును వెంటాడింది. ఎందుకంటే అక్కడ సేవ చేసే బ్రదర్ కూడా మొండి చేతులు కలిగిన వాడే. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు, మొండి చేతులు పట్టుకుని అయినా కూడా సహకరించడం లేదు. అలాంటి సంభవం అంతకుముందు ఎప్పుడు లేదు. మామూలుగానే చాలా ఇసుక్కునేవాడిని. ఈరోజు ఇంత ధైర్యంగా మా సొంత మా అమ్మ పుట్టిన ఊర్లో సువార్త చెప్తున్నానంటే, ఇంకా కుగ్రామంగా ఉన్నప్పుడు, వీధులు సరిగా లేనప్పుడు, ఇండ్లు సరిగా లేనప్పుడు ఇక్కడికొచ్చి సువార్త చెప్పడానికి కారణం దేవుడు నన్ను బలపరిచాడు. మామూలుగా ఇసుక్కునేవాడిని. నిజంగా మా సొంత రక్త సంబంధులున్నా కూడా అసహించుకునేవాడిని నేను. అలాంటి దౌర్భాగ్యుడిని. ఎక్కడైతే నేను అలాగా వెళ్ళలేని పరిస్థితులు నేను ఏర్పరచుకున్నానో, దేవుడు నన్ను మార్చి అలాంటి ప్రాంతాలకు, అలాంటి గ్రామాలకు వెళ్ళి సువార్త చేసి దేవుని యొక్క రాజ్య విస్తరణ చేయడానికి దేవుడు నా కృపనుగ్రహించాడు. చెప్పులు కొట్టి దేని మేము పెడదాం, ప్రైజ్ గాడ్ జీసస్. రామదాస్ కండ్రిగానే గ్రామం పరిస్థితి కూడా అది. అవన్నీ చెప్పడానికి ఇప్పుడంత సమయం లేదు. కానీ ఆ తర్వాత మమ్మల్ని పిలిచిన కుష్ఠరోగి ఇంట్లోనే స్నానపానాలు ఏర్పాటు చేశారు. ప్రిలర్ వాళ్ళ బకెట్లోనే, వాళ్ళ జగ్గులే, వాళ్ళ ప్లేట్లోనే అన్నం పెడతా ఉన్నారు. తింటున్నాను కానీ ఏదో జరుగుతుంది, ఇబ్బందిగా ఉంది. ఆ బకెట్లో నీళ్ళు పోసుకోవడం, వాళ్ళతో కలవడం అంత చాలా కష్టంగానే ఉంది. నిజంగా సేవకుడినే వెళ్ళాను కానీ అనుభవం నాకు లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. సరే ఎలాగో అలాగన నైట్ మీటింగ్కి సువార్త ప్రకటిస్తున్నాను. నాకు సువార్త ప్రకటించిన తర్వాత అందరినీ ముందుకు రమ్మని ప్రార్థన కోరుకునే వాళ్ళకి ప్రార్థన చేసే అలవాటు. అద్భుత రీతిగా వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇక ముగింపుకు వచ్చేటప్పటికే ఒక వేదన నన్ను వెనక్కి లాగుతా ఉంది, పీకతా ఉంది. ఇప్పుడు ఆల్టర్ కాల్లో వాళ్ళని రమ్మనాలా వద్దా? రమ్మంటే అందరికి చేతులు పెట్టి ప్రార్థన చేయాలా? ఆ కుష్ఠరోగులందరిని ముట్టాలా? చాలా ఇబ్బందిగా ఉంది. వాక్యమేమో ధైర్యంగా చెప్పుకుంటున్నాం, ఎస్ఐ ముట్టాడు, కుష్ఠరోగిని బాగు చేశాడని. కానీ నా పరిస్థితి వచ్చేటప్పటికే నేను వాళ్ళని ముట్టడానికి సందేహిస్తున్నాను. మాకు అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు, జబ్బు బాగా ముడి చేతులతో ఉన్నవాళ్ళు, ఆ ఇంట్లో తిని ఇబ్బంది పడ్డాను నేను. ఇక మీటింగ్ అంటే మొత్తం రోడ్డుల్లో ఉండే వాళ్ళందరూ వచ్చేసారు అనమాట. ఆ కట్లు కట్టుకొని ఆ భయంకరంగా ఒక సందేహము, పోరాటము, వద్దులే సువార్త చెప్పేసి ఆ దగ్గరికి రాకుండా ఒక ప్రార్థన చేసి వదిలిపెట్టేస్తామని ఒక మనసు. లేదు, ప్రభు ముట్టాడు కదా, నేను కూడా ఆయన సేవకుడు, ముట్ట నా చేతుల ద్వారా వాళ్ళని తాకుతాడు కదా అని ఒక మనస్సు వస్తుంది. ఆఖరికి పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి ఆల్టర్ కాల్ ముందుకు రండి అని ఆహ్వానం ఇచ్చాను. ఏదో కొద్దిమంది వస్తారులే అనుకున్నాను. ప్రియులరా, మొత్తం లేచి వచ్చారు. మొత్తం
పెద్ద చర్చ్ పెద్ద స్టేజ్ ముందు వాళ్ళకి నిజముగా ప్రిలరా మనిషిగా నేను ఎంత ఇష్టపడడం లేదో దేవుడు అంతగా అంతకంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు వాళ్ళని. ఆఖరికి ధైర్యపరిచాడు పరిశుద్ధాత్ముడు బలపరిచాడు. ముందు స్టేజ్ దగ్గర నిలబడ్డాను, వరుసగొస్తున్నారు, చేతులు పెట్టి ప్రార్థన చేశాను అందరికీ. దేవుడు బలపరిచి మొత్తం అందరికీ చేశాను. చాలా టైం అయింది చేసి 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 అలసిపోయి, ఏదో పెట్టారు ఏదో ఇచ్చారు, కడుక్కున్నాను తిన్నాను పడుకున్నాను అలసిపోయాను కదా. ఉదయాన లేచి ఆ మంచం దగ్గరే మోకరించి ఆ మంచం మీద తల పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. పెద్ద చర్చ్, అది రేకులు, రేకుల శబ్దం వినబడతాం గాలికి. మామిడి తోపుల మధ్యలో ఆ చల్లగాలికి బాగా నిద్రపోయాను. ఏకజాం లేచి కూర్చొని తల పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, చేసుకుంటూ ఉన్నా. చాలాసేపు ఎండ వచ్చింది కూడా తెలియలేదు. తర్వాత ప్రార్థన చేసి చేసి తల ఎత్తితే ఒక ముసలాయన కూర్చో ఉన్నాడు. శుభ్రంగా తలంటు పోసుకొని తెల్లటి ఎంటుకలతో వచ్చి కూర్చో ఉన్నాడు. ఆయన నేను తలెత్తుకునే వందనాలు అయ్యగారు అన్నాడు. వందనాలు తాత అన్న. ఆయన ఎప్పటి నుంచి వచ్చి కూర్చున్నా తెలియదు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వచ్చి కూర్చో ఉన్నాను అన్నాడు. ఏం తాత అన్న, రాత్రి నిద్రపోయాను అయ్యగారు నేను అన్నాడు. ఏమన్నాడు, రాత్రి నిద్రపోయాను అయ్యగారు నేను అన్నాడు. ఏం తాత అని చెప్పా, ప్రతిరోజు మంచం మీద నుంచి పడిపోతాడంట. ప్రతిరోజు మంచం మీద నుంచి పడిపోవాల్సిందేనంట, ఒక భయంకరమైన దయ్యం రావాల్సిందేనంట, అతని తొక్కాల్సిందేనంట, ఆ దెబ్బకి కింద పడిపోవాల్సి, ప్రతిరోజు దెబ్బనంట అతనికి. రాత్రి నిద్రపోయినాయి గారు, ఏ దయ్యం నా మీదకి రాలా, ప్రశాంతంగా నిద్రపోయినా, నువ్వు చేపెట్టి ప్రార్థన చేసావా, ఏసయ్య దాన్ని తీసేసాడు అన్నాడు. ఇంకా నా హృదయంలో ఒక పక్క సంతోషం, ఒక పక్కన భయం ఎత్తుకుంది. ఏం భయం అని అంటే, దేవుని చిత్తానికి నేను వ్యతిరేకంగా చేయబోయానే. ఎందుకు భయపడ్డాను తెలుసా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయబోయానే. దేవుడు అందరిని ముట్టడానికి ఆయన ఇష్టపడుతుంటే నా చేతులను వాడుకొని, నేనేమంటే ఆ యొక్క లెప్రసీ వాళ్ళని ఎట్ట తాకాలని చెప్పి నేను అభ్యంతరంగా చేయబోయినానే. చాలా ఏడ్చాను, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నీకు అభ్యంతరంగా మారిపోయినాను నేను. నిజంగా ప్రిలరా, ఆ తాత చెప్పిన సాక్ష్యం నన్ను చాలా మార్చేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా స్వభావం ఎంత భయంకరమైనదో ఆ విషయాల్లో చాలా దేవుడు నన్ను మార్చాడు. నేను ఇంకా పరిపూర్ణంగా ఆ విషయాల్లో మారానని నేను చెప్పలేను, మారుతూ ఉన్నాను నేను. ఇంకా ఉంది, ఇంకా ఉంది, నా ఇంకా మార్పు చెందాలి నేను. నేను పాస్టర్ని అయినంత మాత్రాన, ఇక్కడ ఉండి స్వార్థ చెబుతున్నంత మాత్రాన నేను పరిపూర్ణను కాలేదు. క్రీస్తులోనికి మారుతూ ఉన్నాను, మారుతూ ఉన్నాను, మారుతూ ఉన్నాను, మారుతూ ఉన్నాను. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు మన చేతులను వాడుకుంటాడు. హల్లెలూయా. మన నోటిని వాడుకుంటాడు. నేను ఎంతోమందిని ఎరుగుతున్నా ప్రియులారా, ఎంతోమంది తల మీద చేతులు పెట్టినప్పుడు వారిని వేధిస్తున్న దయ్యాలు పడి కేకలేసి పారిపోయిన విషయాలు ఉన్నాయి, స్వస్థపడిన అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదట ఒక సువార్త, నేను మా శ్యామ్ పాస్టర్ల అమ్మ, మా అక్క, నేను పాస్టర్ కాకముందు ఒక వీధిలో సువార్త చెప్తున్నాను. కరెంటు పోయింది, కరెంటు పోయినా సరే చీకట్లో ప్రసంగం చేసేవాడిని నేను వీధుల్లో. ఆ సమయంలో ఒక సహోదరి మోకరించి ప్రార్థన చేయమన్నది. చేస్తూ ఉంటే ఒక నల్లని ఆకారం ఆమెలోంచి వెళ్ళిపోయింది. నేను చెప్పాను, నీలో నుంచి ఏదో నల్లని ఆకారం వెళ్ళిపోయింది అక్క, ఇంకా మా రోజుమర్రకి ఏం పట్టుకుందంటే, ఇంకా నన్ను శోధించి పడేసింది మా అక్క, నువ్వెందుకు చెప్పావు, అది కాకపోతే ఏమంటారు, నువ్వెందుకు చెప్పావట్ట, ఏదో నల్లంగా వెళ్ళిపోయిందని, అది కాకపోతే అని ఒకటే శోధన పెట్టేసింది మా అక్క. ఏంటంటే అది నిజమో కాదని, ఏమని అంటారని. మా అక్క బాధ ఏంటంటే ఏమని అంటారని, ఏమని అనిపించుకోకూడదని. సరే నానేమో ప్రార్థన చేసి నాకు అట్ట అనిపించింది చెప్పాను. సరే మా అక్క నన్ను అడుగుతా ఉంది. మా ఇంట్లో అప్పుడు చిన్న ప్రార్థన జరిగేది మా కైలాసవారి వీధిలో. ఒకరోజు ఆ తర్వాత శుక్రవారం కూటానికి వచ్చారు వాళ్ళు.
నేను చెప్పిన ఆమె కూడా వచ్చింది. సాక్షాల సమయంలో ఆమె లేచి ఒక మాట చెప్పింది. ప్రార్థన చేస్తుంటే నా మోకాల్లో నీ పట్టే వెళ్ళిపోయింది అని చెప్పింది ఆమె సాక్ష్యం చెప్పి. చప్పులు కొడితేనే చల్పాయసి. అంటే దేవుడు బయలుపరిచింది వాస్తవం, కానీ ఆ అనుభవాలు మాకు లేవు ఆ దినాల్లో. పాస్టర్ కాకముందు సంగతి అది. మా అక్క భయం ఏంటంటే అటు చెప్పేసి కాకపోతే ఏమేమో చెప్పేస్తాను, ఇప్పుడు ఏమేమో చెప్పేస్తారో అలా అని అనేస్తారేమోనని. కానీ ఆ రోజు నిజంగా ప్రియులరా, ఆమెను దేవుడు ముట్టాడు. ఆ భయంకరమైన కాలు వాత నొప్పికి కారణం ఆ గాలి, ఆ సాతన్. అది వెళ్ళిపోయింది, ఆమె నొప్పి తొలగిపోయింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. దాదాపు అందరూ మన సంఘస్థులే కాబట్టి మీరంతా ఎరుగుదురు మన సేవలో జరిగిన విషయాలు. పిల్లరా, నన్ను గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ యేసు ప్రభు తన గాయపడిన హస్తములతో ఆయన ముట్టుతాడు. అయితే ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి నీ నా చేతుల ద్వారా ముట్టుతాడని చెప్తున్నాను నేను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ చేతులు ఆయనకు కావాలి. ఆయన సువార్త ప్రకటించబడడానికి, ఆయన మాట్లాడడానికి, రోగులతో మాట్లాడడానికి, దిగులతో కుంగిపోయిన వారితో మాట్లాడి ఆదరించి ఓదార్చడానికి ఒక నోరు కావాలా. చెప్పలు కొట్టి దేని మేమిస్తాం ప్రైజ్గా. శ్యామలతో మాట్లాడడానికి దేవుడి నోటిని వాడుకున్నాడు. పాస్టర్ శ్యామసుందర్ నోటిని వాడుకున్నాడు. హల్లెలూయా, నేను కాదు, శ్యాము కాదు గొప్ప, యేసయ్యే గొప్ప. హల్లెలూయా, కానీ మా నోళ్ళను వాడుకున్నాడు. నేను చెప్తా ఉండేది శ్యామ్కి, శ్యామల వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, చెప్పు శ్యామ్, మేమిద్దరం ఏం మాట్లాడుకునేది చాలామందికి తెలియదు. శ్యాము, నేను శ్యామ్, చెప్పు చెప్పు, నేను కూడా చెప్పానని చెప్పు. ఇలాగా దేవునికి ఒక నోరు కావాలా, ఒక చేతులు కావాలి, కాళ్ళు కావాలి ఆయన కార్యాలు జరగడానికే. ఈ రాత్రి నిజంగా నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, హల్లెలూయా లార్డ్ జీసస్ గ్లోరీ రా బాబా షందరి కరాబా రా బాబా. ఎలాంటి పరిస్థితి అయినా సరే నీ జీవితం ఈ రాత్రి నువ్వు నమ్మినట్లయితే దేవుడిని విడుదల చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్ గ్లోరీ రా బాబా షందరి కరాబా రా ఓ రా బాబా షందరి కరాబా రా దిరిన. ప్రభు తన గాయపడిన హస్తంతో నిన్ను తాకాలని, నిన్ను ముట్టాలని ఆశపడు సహోదరి సహోదరుడా. ఓ రా బాబా షందరి కరబరిన థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించండి. చేతులు పరలోకం వైపు ఎత్తి ప్రార్థన చేయండి. నన్ను ముట్టు ప్రభువా, నన్ను ముట్టు ప్రభువా, నన్ను ముట్టు ప్రభువా. నాతో మాట్లాడే ఉన్నాయినా ప్రభు, నన్ను భార్యాభర్తలమైన మా మధ్య కార్యం చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ముడతా, తప్పకుండా మిమ్మల్ని ముడతా. పిల్లరా, రెండు విషయాలు మీకు చెప్పాలి నేను. నా వైపు చూడండి. మీకు ప్రార్థన చేసిన దానికి ముందు దేవుడు నాకు బయలుపరిచిన రెండు విషయాలు చెప్పి నేను రాత్రి నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను పడుకొని నిద్రపోతున్నప్పుడు ఒక కలగన్నాను నేను. ఆ కలలో దాని భావాన్ని చెప్తున్నాను నేను. కొంతమంది స్త్రీలు తమ పెండ్లి భర్తలను హత్తుకోవడం లేదని ఒక కల ద్వారా నాకు తెలియజేశాను. ఆ వేదన వాళ్ళకు తొలగడానికి వాళ్ళ తోబుట్టువులు వాళ్ళని హత్తుకొని ఆ బాధ తీరుస్తున్నట్టు నేను కలగన్నాను. నేను చెప్పింది మీకు అర్థమైందా? కట్టుకున్న భార్యలు తమ భర్తలను హత్తుకోవడం లేదని, అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో వాళ్ళు కుంగినప్పుడు వాళ్ళ తోబుట్టువులు వాళ్లకు ఆదరణకరంగా ఉన్నారని దేవుడు బయలుపరిచాడు. దయచేసి నా చేతులు జోడించి మనం చేస్తున్నాను. స్త్రీలారా, మీ భర్తలను హత్తుకోండి. అలాగే పురుషులారా, మీ భార్యలను హత్తుకోండి. ఒకరొకరు ఏక శరీరులు కండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. కృంగిపోపగ్గండి. దేవునికి లోబడండి.
మీరు ఈ దైవవర్తమానమును విని దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా రరణ్ కే సోలమనయ్య గారు, షకీనా గాస్పల్ ప్రేయర్ ఫెలోషిప్, ఎలంవారి దిన్నె, 13th డివిజన్, చింతారెడ్డిపాలెం, నెల్లూరు 2. మా సెల్ నెంబర్ 9949152851. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ, తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. Mm-hmm.